కడప జిల్లా సిద్ధవటం మండలం టాకోల గ్రామ పంచాయతీ కాజీపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నేత చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన నిత్యావసర వస్తువులపై విద్యుత్ ఛార్జీలపై ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం ఖాయమని ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం సైనికుడిలా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న సీతారాముల నూతన గుడికి తప్పకుండా సహాయ కార్యక్రమాలు చేస్తామని ఆయన అన్నారు. ఓయి గ్రామస్తులు ఘనంగా సాల్వా పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ నాగమణి రెడ్డి, మాజీ వీఆర్ఓ మునిరెడ్డి ఓబిల్ రెడ్డి, ధర్మసేన రెడ్డి లక్ష్మీనారాయణ, తిరుపతయ్య శ్రీనివాసులు, గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామస్తులు ఘనంగా సాల్వా పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ నాగమణి రెడ్డి, మాజీ వీఆర్ఓ మునిరెడ్డి ఓబిల్ రెడ్డి, ధర్మసేన రెడ్డి లక్ష్మీనారాయణ, తిరుపతయ్య శ్రీనివాసులు, గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తక్కువలు గ్రామ పంచాయతీ సిద్ధవటం మండలం కాజీపల్లె గ్రామానికి కాజీపల్లి కాలనీకి సర్లేనా మళ్ళీ స్టార్ట్ కాజీపల్లి కాలనీకి పెద్దలు మున్రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పార్లమెంట్ పదాధికారి అయినటువంటి నాగమణి రెడ్డి అన్న గ్రామ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈ కాలనీని సందర్శించడం జరిగింది. ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా చాలా ఐకమత్యంగా ఉంటూ ఈ ఊరికి ఒక గుడి కావాలని చెప్పి దాన్ని నిర్మించుకుంటూ ఉన్నారు. అది అద్భుతంగా ఉంది, మంచి లొకేషన్లో కూడా ఉంది. వీళ్ళ యొక్క యూనిటీ, వీళ్ళ యొక్క ధార్మిక భావన ఎంతో నచ్చింది. దీనికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేయడానికి మా వంతు కృషి చేస్తాం. కడపల్లె కడప జిల్లా సిద్ధవట మండలం కాజీపల్లె గ్రామం తక్కువలు పంచాయతీ తక్కువ కాజీపల్లె సీతారామన కాలనీలో ఉండే ఆలయ అభివృద్ధి కోసం మన జగన్ రాజు గారు ఆలయ అభివృద్ధి కోసం సహాయం చేస్తానని కోరుచుంటున్నాము. మా గ్రామ ప్రజలందరూ సహకారంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జిల్లాలో కావచ్చు, మండలంలో కావచ్చు, ఎక్కడైనా సరేగా ఎవరైనా దాతలు ఉంటే సహకారం చేయాల్సిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు తెలుపుతుంటున్నాము.